గంభీరావుపేట మండలంలో పితృ అమావాస్య కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామాల్లో పితృ అమావాస్య రోజున పెద్దలకు బియ్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో పంతులకు బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకునే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. स्वयं पाक दान महम संप्रदे मम శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. భాద్ర పరమాసంలోని బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు 15 రోజులు పితృపక్షాలు అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ పితృపక్షాలలో చనిపోయినటువంటి పెద్ద మనుషుల పేర్ల మీద తల్లి తండ్రి తాత ముత్తాతల పేర్ల మీద భక్తులందరూ కూడా బియ్యాలు ఇవ్వడం జరుగుతుంటుంది. కూరగాయలు నూనెలు పెరుగులు అన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఇవ్వడం వల్ల వాళ్ళ వంశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి వాళ్ళు తొలగించడానికి ఆ పెద్ద మనుషుల దీవెన తీసుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రతి అమావాస్య ఇవ్వడం వల్ల పితృ యొక్క కృపా కటాక్షాలని కూడా వాళ్ళకు ఉంటాయి. పితృదోషం అనేది లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా అమావాస్య రోజు నాడు బియ్యం ఇవ్వడం జరుగుతుంది.